హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే రేణిగుంట్లో తెల్లవారుజామున మూడున్నర నాలుగు నుంచి వర్షం పడుతుందండి పెద్ద వర్షం ఏమీ కాదు అలాగ సౌండ్ వస్తూ పడింది కొంచెం నేల తడిచినంత అయిందండి ఇప్పుడైతే టైము ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్ లోపలండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పైన ఫిఫ్టీ లోపల ఉంటుందండి టైము ఇదిగోండి ఎలా ఉందో చూడండి క్లైమేటు బాగా తెల్లవారిపోయినట్టు అనిపిస్తోంది కదా వర్షం పడితే హ్యాపీ హ్యాపీగా ఉన్నాయండి మన మొక్కలు మన పిల్లలు గార్డెన్ చూపించమంటున్నారు కదా లైవ్లో ఉండే వాళ్ళు మన గార్డెన్ని చూపెట్టాలి అని అడుగుతున్నారు ఈరోజైతే తప్పకుండా లైవ్లోకి వెళ్తానండి అంటే పైన లైవ్ చేద్దాం వర్షం పడకపోతే ఈవినింగ్ టైంలో అయితే ఇంకొక విషయం అండి మన లైవ్లో ఉండే వాళ్ళు నేనైతే హైడ్ చేయట్లేదండి ఎలా హైడ్ అవుతున్నారో అర్థం కావట్లేదు నాకైతే తెలిసి నేను చేయట్లేదు తెలియకుండా ఏమన్నా మిస్ అవుతుందా ఏంటి అర్థం కావట్లేదు ఇదిగోండి పారిజాతం పూలు రెండు వచ్చాయి వాటిని ఎంతో జాగ్రత్తగా తెంపుకుంటున్నానండి చెప్పాను కదా పారిజాతం పూలు అంటే నాకు చాలా 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 ఇష్టం అండి చెప్పాను చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో నాకు ఆ పూలు అంటే బాగా ఇష్టమండి మంచి లేత స్మెల్ వస్తూ ఉంటాయి మధురమైన వాసన అవి విడిగేటప్పుడు అయితే ఎంత మంచి వాసన వస్తుంది ఇది చూడండి స్వీ స్వీట్ లెమన్ అంటే టేబుల్ లెమన్ స్వీట్ లెమన్ కాదు టేబుల్ లెమన్ను హాయిగా ఉన్నాయండి మొక్కలైతే చాలా ఆనందం వేసింది నాకు నీళ్ళు పడదామని ట్రై చేశాను కానీ బాగా తడుందండి ఉందండి ఇంక నీళ్ళు ఎందుకు లేనేసి వచ్చేసాను మన భోగన్ విలియా చూడండి ఎలా పూసే చిన్ని చిన్ని తొట్టిల్లోనే అండి అలాగ పూస్తుంటే పువ్వులు మనకు చాలా ఆనందం వేస్తుంది కదా చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది అండి గార్డెన్ చూస్తుంటే మన గార్డెన్ మా వాళ్ళు తిడుతున్నారండి మొక్కలంతా పెట్టి టెర్రస్ పైన అంతా పాడు చేస్తున్నావని నేనైతే ఏం కాదులే అన్నీ దీని మీద పెట్టాను కదా ప్లాస్టిక్వే కదా అని చెప్తున్నాను చూస్తా వీళ్ళేదో మొక్కలు తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు నేనైతే ఏం చేయలేను కదండి ఇదిగోండి మల్లెలైతే మంచి సువాసన దలుతున్నాయి రెండు మల్లెలు వచ్చాయి మన మొక్కలకి ఇదిగోండి ఇటుపక్క వర్షం పడుతోందండి వర్షంలోనే తడుస్తూ వెళ్తున్నారు పిల్లలు అంటే మార్నింగ్ పనులు పాలు తెచ్చుకునే వాళ్ళు అలా ఉంటారు కదండి ఎర్లీ మార్నింగ్ అలా వెళ్తున్నారు వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇలాంటి వెదర్లో వాకింగ్ చేయలేరు కదండి వర్షం పడుతూ ఉంటే ఇంకా అలాగే నేను కిందికి వచ్చేసాను ఇంకా స్నానం చేసి వచ్చి వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి అంటే ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తానండి మొన్న హాఫ్ కిలో కిలో కట్ చేస్తే దొండకాయలు హాఫ్ కిలో అలాగే ఉండిపోయినాయి కదా ఇంచుమించు హాఫ్ కిలో తక్కువే ఉంటుందిలేండి మిగతా మొన్న ఎక్కువ చేసేసాను ఈరోజు కొంచెం తక్కువ ఎత్తి పెట్టున్నాను అది ఫ్రై చేసి క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి రైస్ అయితే కొద్దిగానే పెట్టాను మిగిలిపోతుందండి కోల్డ్ చేసిన మూలాన సహించట్లేదండి ఫుడ్ అయితే సరిగా నాకు ఎంత తక్కువ చేసినా మిగిలిపోతుంది ఇంకా క్యారీరకి బాబుకేమో కొద్దిగానే పెడతాను ఇంక నేను తినేది కూడా కొద్దిగానే కదా అందుకని రైస్ కొంచెం చాలా తక్కువ పెట్టానండి అయినా కానీ పాత బియ్యం కదా కొంచెం ఎక్కువే అయిపోతుంది రైస్ చూడాలి ఈరోజు తగ్గించాను ఎంత అవుతుందో చూడాలి ఇటుపక్క అయితే రైస్కి పెట్టేసిన అటుపక్క పోపు అంటే ఇది దొండకాయ పోపుకి రెడీ చేస్తున్నానండి ఇడ్లీ పెడదాం టిఫిన్లోకి అయితే నిన్నటి రైస్ కూడా అలాగే ఉండిపోయిందండి బుద్ధి కాలేదు చెప్పాను కదా ఇడ్లీ పిండి ఎత్తి లోపల పెట్టాను రైస్ టొమాటో రైస్ చేద్దామని కానీ మళ్ళా ఉదయాన్నే ఉండే హెల్త్ ఇష్యూకి టమాటా రైస్ తింటే ఇంక మళ్ళీ అన్డైజెషన్ అవుతుందేమో అని మళ్ళీ అయితే లోపల పెట్టేశానండి మళ్ళా పిండి తీసి ఇడ్లీ పెట్టాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన చేస్తూ ఉంటానండి నా ఆలోచనలు అయితే అలాగే ఉంటాయి మీరు ఎలా ఉంటారు టిఫిన్లకి రాత్రే ఫిక్స్ చేసుకునేస్తారా లేదంటే ఉదయాన్నే అప్పటికప్పుడు అనుకొని చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఎర్లీ మార్నింగ్ రాత్రులన్నీ కొన్ని ఆలోచించుకుంటాను కొన్ని అయితే ఇలాంటి వంటలు అన్నీ ఆలోచించను అండి ముఖ్యమైన పనులు రేపు ఏం చేయాలి అని ఆలోచిస్తాను వంటలైతే మార్నింగే అనుకుంటానండి క్యారెట్ రైస్ అయితే నేను అనుకున్నా రేపు క్యారెట్ రైస్ ట్రై చేద్దాము అని చాలా రోజుల నుంచి బాబు అడుగుతున్నాడు అండి క్యారెట్ రైస్ చేయమా అని సరే ట్రై చేద్దాము ఇంకా క్యారెట్ తురిమి చేద్దాంలే అన్నట్టుగా చేస్తున్నాను ఇక్కడైతే గిన్నెలు ధనం గిన్నెలు గడిగేసి వెళ్ళిందండి అవన్నీ సర్దుకుంటున్నాను ఇవన్నీ సర్దుకోవడం ఒక పని అండి చెప్పాను కదా టాప్ పైన స్టవ్ ప బ పైన ఖాళీగా ఉంటే ఏమైనా కట్ చేసుకోవడానికి దానికి బాగుంటుంది ఇంక నీళ్ళు అడగాలి అంటే నీళ్ళంతా ఒడిగిపోతే సర్దుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా లేదంటే పురుగులు చేరుతూ ఉంటాయని అరుస్తూ ఉంటారు మా పిల్లలు అందుకని ఇంకా ఉదయాన్నే కడిగేసి వెళ్ళిపోతుంది అమ్మాయి ఏడుకంతా ఎనిమిదిన్నర తొమ్మిది వరకు అలా ఉంటాయండి గిన్నెలు ఇంక నేను ఇంట్లో వంట సర్దు వంట చేస్తూ ఇవన్నీ సర్దేస్తూ ఉంటాను రోజు నా డైలీ రొటీన్ వరకు ఇలాగే ఉంటుంది కదండి ఇంచుమించుగా ఈ బ్లూ అయితే అంతా క్యారీర్ బాక్సులు అండి ఒకటేమో కర్రీ ఒకటేమో రైస్ ఒకటేమో స్నాక్స్కి పెడతానండి మూడు డబ్బాలు అవే అన్నీ కడిగి పెట్టేసి వెళ్ళిపోయింది అమ్మాయి ఇంకా అవన్నీ తుడిచి రైస్ పెడతానండి తడి ఉంటే కొంచెము అదొకలాంటి స్మెల్ వచ్చేస్తుందేమో ఎండలు కానీ వానలకు కానీ అని అలాగ తుడిచేసి మళ్ళా పెడతానండి రైస్ స్నాక్స్ అవన్నీ వాటిల్లో చిన్న చిన్ని డబ్బాలేనండి సరిపోతాయి మా అబ్బాయికి అదే ఎక్కువైపోతుంది అంటున్నాడు అంటే తినడం చాలా తక్కువండి ఇంట్లో అందరూ కూడా ఇదిగోండి రైస్కి అంటే క్యారెట్ రైస్కి క్యారెట్ సన్నగా తురుముకున్నానండి టమోటా ఒకటేసాను పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఆనియన్ ఒక ఎర్రగడ్డ అండి కట్ చేస్తున్నాను ఉల్లిపాయ ఆనియన్ ఉల్లిపాయ ఎర్రగడ్డ అంతా ఒకటే కదండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భాష కదా అందుకని అలా చెప్తున్నాను ఏమనుకోకండి ఇటు పక్క అయితే ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి అది స్కిప్ చేసేశాను ఓవర్ లెంగ్తీగా అవుతుంది అనేసి ఇడ్లీ ఇడ్లీ పెట్టడం అదంతా వీడియో తీశాను కానీ లెంగ్త్ ఎక్కువ అవుతుంది స్కిప్ చేశాను ఇడ్లీ పెట్టేశానండి చెనక్కాయ పప్పులు అయిపోయినాయండి చూసుకోలేదు గుర్తులేదు నాకు ఇంకా అవి కూడా వేపుకోవాలండి ఈరోజైతే కొంచెం హడావిడిగానే ఉంది వంట పని నాకు మరి కొంచెం మాట్లాడాలంటే కూడా గొంతు త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైందండి కఫ్ వచ్చి వస్తుంది బాగా అందుకని ఆలోచిస్తున్నాను నాగాగి ఆగి మాట్లాడాల్సి వస్తుంది ఏమనుకోకండి ఇదిగోండి క్యారెట్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఇది వీడియో తీద్దామనేసి స్టాండ్ పెడుతున్నానండి ఈ స్టాండ్ కాకుండా ఇంకొక స్టాండ్ పెట్టి చేద్దాము అదే ట్రైపోర్డ్ ఇంకోటి తీసుకున్నాను కదా అది కనెక్ట్ కనెక్షన్ ఇచ్చాను దానికి అంటే సెల్ దాంట్లో పెట్టాను ఇదిగోండి ఇలాగా దొండకాయ ఒక పక్క వేగుతోంది ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది వారు స్నానం చేసి వచ్చే లోపల టిఫిన్ రెడీగా ఉండాలని చెప్పాను కదా లేదంటే ఒప్పుకోరండి వారు టైం టు టైం అన్నీ జరిగిపోవాలి ఏది ఎలా ఉన్నా కానీ అందుకని ఇంకా టిఫిన్ ఇడ్లీ పెట్టేశాను చట్నీ కారం ఉంది పప్పులు అయితే కొంచెం వేడి వేపేసి చల్లారి పెట్టి వేసేసానండి కొద్దిగా ముందుగానే దాని తర్వాత మిగిలిన వేపుకుందాం అనేసి వదిలేశాను ఇడ్లీ ఒక పక్క రెడీ అయిపోయింది కదా ఇంకా ఫ్రైడ్ రైస్ అదే క్యారెట్ రైస్ చేసేసామంటే క్యారీర్కి కూడా రెడీ అయిపోతుందండి లంచ్ బాక్స్కి ఇందులో ఒక ఎండుమిర్చి వేసాను కొద్దిగా ఆవాలు జీలకర్ర అదే పచ్చిశనగపప్పు అవన్నీ వేసి వేపుకోవాలండి అంటే వేపుకున్నాను మీరైతే క్యారీర్లకి ఏమేమి చేస్తూ ఉంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కదండి వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఏమేమి తింటారంటే దాన్ని బట్టే కదా మనం కూడా ఆలోచించి చేస్తూ ఉంటాము మా ఇంట్లో ఇలాంటి ఫ్రైడ్ రైస్లు ఎక్కువ తింటారండి పిల్లలు తింటారు మేమిద్దరం ఇద్దరం తినము పిల్లలు అంటే ఇష్టంగా తింటారండి వాళ్ళు బయట తినడం అలవాటు కదా మాకైతే బయట తక్కువేనండి మేము తినడం చిన్నప్పటి నుంచి మాకిద్దరికి నాకు మా మా ఇంటి దగ్గర ఈ మా ఆయనకి వాళ్ళ ఇంటి దగ్గర సమస్యల్లోనే ఉండేవాళ్ళము అందుకని బయట తిండ్లు చాలా లేదండి పూర్తిగా ఇప్పుడు మా పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళి తినడమే కానీ అంతకుముందు హోమ్ ఫుడ్స్ ఏనండి ఇద్దరము కూడా నా పెళ్ళైన తర్వాత ఆయన చెప్పు ఆయన నాకు చెప్పిన విషయాలు నేను ఆయనకి చెప్పిన విషయాలు ఇంచుమించు ఒకటిగానే ఉన్నాయి నేను ఒక రకంగా సఫర్ అయితే నా చిన్నప్పటి జీవితం అమ్మవారు ఒక రకంగా సఫర్ అయ్యారనే చెప్పచ్చు ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఒకసారి గేసేసానండి పోపు వేగిన తర్వాత నేను చేసిన క్యారెట్ రైస్ ఎలా ఉందో చూసి కామెంట్లో తప్పకుండా తెలియచేయండి నాకు ప్లీజ్ ఇది నచ్చినట్లయితే నేను గెలిచినట్టే ఈరోజు మా అబ్బాయిని కూడా అడగాలి ఎలా ఉందిరా అని ఇదే ఫస్ట్ టైం నేను క్యారెట్ రైస్ చేయడం ఇలాగా నేనైతే ఒకటి క్యారెట్ వేస్తానన్నాను కానీ ధనం వండుకొని ఒక టమోటా కూడా ఇక పుల్లగా బాగుంటుంది రైస్కి అనింది రెండు ఒకేసారి వేసేసానండి ఉడికిపోతాయిలే క్యారెట్ టమోటా రెండు కలిపి అన్నీ వేసేసాను ఒకే ఒక టమోటా వేసానండి ఒక క్యారెట్ మీడియం సైజు క్యారెట్ ఒకటి వేసాను ఇంకా అదేనండి ఇందులో కొద్దిగా సాల్టు పసుపు అయితే వేయలేదండి ఇంకా అదే వైట్ రై అదే ఎల్లో కలర్ వచ్చేస్తుంది కదా క్యారెట్ ఆల్రెడీ అందుకని పసుపు వేయలేదు అదిగోండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసామంటే ఏవైనా సరే త్వరగా ఉడికిపోతాయి కదండి ఆ తడి తడి వచ్చేస్తుంది సాల్ట్ పడంగానే కూరగాయల్లో కూడా అన్నిట్లో అదిగోండి కొత్తిమీర అయితే లాస్ట్లో ఫైనల్ టచ్ ఇద్దామని కొద్దిగా తీసుకుంటున్నాను కొత్తిమీర కొత్తిమీర ఏందండి బాబు అంత రేట్ అయిపోయింది కొత్తిమీర ఒక కట్ వచ్చి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతుందండి మా వారైతే ఆఫ్ తీసుకొచ్చారు మొన్న సంత రోజు అది జాగ్రత్తగా వాడుతున్నా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాడి ఇదిగోండి ఈ బాక్స్కి మిగిలింది బాక్స్ వేసి పెట్టాను ఇంకా రేపు ఈ వారం కూడా సర్దేస్తారండి ఈరోజు సాటర్డే కదా అసలు అంత అని చెప్తున్నా ఉన్నాయి కూరగాయలు అవి తినేస్తాంలే అంటున్నాను ఉండేటివి ఎన్ని తిన్నా మనం ఓవర్గా కూడా తినలేము కదండి ఇదిగోండి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసాను ఒక హాఫ్ స్పూన్ అంత వేసానులేండి అంటే పెద్ద సైజు స్పూన్ కాదు టీ స్పూన్ ఉంటుంది కదా అంత హాఫ్ స్పూన్ వేసాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసేసానండి మీరైతే ఎలా చేస్తారో నాకైతే తెలియదు నేను ఇలా ట్రై చేస్తున్నాను ఇవాళ అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసేయడమేనండి అన్నీ వేసేసాను కదా ఉప్పు మసాలా మనం ఏమేమి వేయాలనుకున్నాం అన్నీ వేసేసాను కదా ఇంకా వేడి రైస్ ఉందా వేడి రైసే వేసి వేపేస్తే సరిపోతుంది సెట్ అయిపోతుందండి ఒక కొంతమంది అయితే చల్లారు పెట్టుకుని వేస్తారు కదా రైస్లోకి నేను అలా వేయకుండా అలా వేడిగానే వేసేస్తాను ఎలాగ చల్లారినా మళ్ళీ వేడిగా తిప్పాల్సిందే కదా వేడెక్కాల్సిందే కదా రైస్ అందుకని అలా చేసేస్తున్నాను అవునండి నేను మాట్లాడుతుంటే మీకు ఎలాగనిపిస్తుంది ఓవర్గా మాట్లాడుతున్నానా ఏంటి నా బోర్ అనిపిస్తుంటే చెప్పండి నేను తగ్గించుకుంటాను వీడియో లెంగ్త్ కూడా తగ్గించేస్తాను నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా నచ్చుతాయనే ఆశిస్తున్నాను నాకు తెలిసిన అనుభవాలు నాకు తెలిసిన మాటలు నేను నేర్చుకున్నవి మీకు చెప్తున్నాను అంతే రైస్ హాఫ్ గ్లాస్ కంటే తక్కువే పెట్టానండి అయినా ఎంత రైస్ వచ్చిందో చూడండి ఇంక ఇది మేమిద్దరం తిని కూడా మళ్ళా నైట్కి కూడా ఉండిపోతుందండి అంత రైస్ అయిపోతుంది ఇది అయిపోయిన ఈ బియ్యం కూడా వేరే బస్తా అయిపోవాలండి ఇలా మంచిగా అవుతున్నాయండి లలితా బ్రాండ్ రైస్ ఇది చాలా బాగుంటుందండి మాకు చిత్తూరు జిల్లాలో అంటే ఉండే రేణిగుంట ఏరియాలో లలితా బ్రాండ్ ఫేమస్ అండి బాగా అవుతుంది రైస్ హాఫ్ బాయిల్ రైస్ ఇది మా పిల్లలు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారండి ట్రైన్లో వేసేసుకొని తీసుకెళ్ళిపోతారు రైస్ బాగుంటుందండి ఇది తినడానికి కూడా కడుపు నిండా కొంచెం తిన్న తృప్తిగా తిన్నట్టు అని అనుభూతి అవుతుంది ఇదిగోండి ఇలా రైస్ వేసి కలిపేసానండి లాస్ట్లో ఇంకా కొత్తిమీర కర్రీ కొత్తిమీర వేసి ఫ్రై చేసేసి ఆపేడమే రైస్ అయితే తయారైపోయిందండి అనుకుంటూ అనుకుంటూనే రైస్ చేసేసాం కదా ఎలాగుంది కలర్ఫుల్గా ఉంది కదండి రియల్గా వీడియోలో కంటే కూడా రియల్గా చూస్తే కలర్ఫుల్గా ఉందండి గ్రీను వైటు ఆరెంజ్ మన జాతీయ జెండాని గుర్తు తెప్పిస్తుందండి ఈ రైస్ కదా మరి జాతీయ జెండా ఇండిపెండెన్స్ డే రోజు ఎన్ని రకాలుగా కనుక్కుంటారండి వంటలు చేయడం కాడి నుంచి ప్రతిదీ కొత్తగా జాతీయ జెండా రంగులు చూపిస్తూ ఉంటారు కదా నాకు చాలా బాగా నచ్చుతుందండి ఏంటి జాతీయ జెండా అంటే ఒక గౌరవ భావం ఒక నమస్కారం పెట్టాలని భక్తి భావం దేశభక్తి మన నరంలో ఉండిపోయింది అనుకుంటా మన భారతదేశంలోని వాళ్ళందరికీ కూడా దైవభక్తి అంటే బాగా నమ్మకం కదండి విశ్వాసము దానివల్ల ఆ దేశభక్తి కూడా ఆటోమేటిక్గా మన రక్తంలోనే జీర్ణించకపోయింది అనుకుంటా నేను ఏ తల్లి తండ్రి నేర్పించకపోయినా సరే ఆ జాతీయ జెండా చూడంగానే ఏ పిల్లలైనా సరే అటెన్షన్లో నిలబడిపోతారు చూడండి సంస్కారంలో ఇమర్జ్ అయిపో అంటే అది ఫిక్స్ అయిపోతుంది అనుకుంటా నేను ఆ తరంగాలు ఆ వైబ్రేషన్స్ ఎక్కడ చూసినా సరే చిన్న పిల్లలు టీచర్స్ ఒకసారి చెప్పిస్తారు అంతే స్కూల్లో మా ఫ్లాగ్ అని చెప్తారు చూడండి ఇండియా ఇండియాలో ఫ్లాగ్ కనుక్కొని పిల్లలు మా ఫ్లాగ్ ఇదని చెప్తారు ఎంత సంతోషం వేస్తుందో కదా నాకు ఇది కలి కలిగి పెడుతుంటే రైస్ నాకు అదే గుర్తొచ్చింది చిన్నప్పుడు స్కూల్లో ఎంత బాగా ఇష్టంగా జెండా ఎగరేసే వాళ్ళము చాక్లెట్లు ఇస్తే చాక్లెట్లు తెచ్చుకునే వాళ్ళము నేను ఇలా ఆలోచిస్తూ వంట చేస్తానండి ఇదిగోండి ఫ్రై అయితే తయారైపోయింది రైస్ అయిపోయింది కదా ఇంకా ఫ్రైకి కొద్దిగా వేరుశెనక్కాయల పొడి కొద్దిగా కారము కొద్దిగా వన్ పించ్ ఆఫ్ సాల్ట్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇస్తాను కదండి సాల్ట్ నేను ఆ సాల్ట్ కొద్దిగా వేసేసి ఇంకా ఆపేస్తున్నానండి స్టవ్ అదిగోండి సాల్ట్ కొద్దిగా తక్కువగా ఉండింది దీంట్లో ఫ్రైలో అందుకని కొద్దిగా సాల్ట్ వేసానండి ఫ్రై అయితే సూపర్ టేస్ట్గా వచ్చిందండి పొడి కూడా కొంచెం ఎక్కువే వేసాను ఈరోజు మామూలుగా అయితే ఇంత కొంచెం ఎక్కువ వేసా కొంచెం బా తీపుగా ఉన్నాయండి కాయలు అంటే పండిపోయినట్టు ఉన్నాయి దొండకాయలు అందుకని కొంచెం కారం తెలుస్తుంది లేని కారము పప్పుల పొడి కొంచెం ఎక్కువ వేసానండి ఇదిగోండి ఇది ఫ్రై దొండకాయ ఫ్రై నేనైతే ఇలాగే చేస్తానండి ఫ్రైలు ఇంకొకసారి డీప్ ఫ్రై చేసి కూడా చూపెట్టాం కదా ఒకసారి ఏంటి నాలుగైదు సార్లు చూపెట్టున్నాను బ్లాగ్స్లో ఆయిల్లో వేసి వేపేసి బాగా దాని తర్వాత బయటకు తీసి వేరు పప్పులు కరివేపాకు ఉప్పు కారం వేసి చల్లేయడము ఇదేనండి నా వంటలు నేను చేసే వంటలు మీకు ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా లేదా అదిగో శనక్కాయ పప్పులు అయిపోయినాయని చెప్పాను కదండి అదే స్టవ్ మీద ఇంకా పప్పులు కూడా వేపేస్తున్నాను ఇంకా మళ్ళీ వాటి కోసం మళ్ళీ ఇంకొకసారి స్టవ్ దగ్గర నిలిచోవాలి కదా ఎటు వంటింట్లోనే ఉన్నాం కదా వేపేద్దామని తీసి వేపుతున్నానండి ఎప్పటికప్పుడు స్టాక్ ఉండాలండి పప్పులు కానీ ఏమైనా వేపు పెట్టుకున్నామనుకోండి కూరగాయలు కూడా మొన్న నిన్న షార్ట్ పెట్టాను కదా కూరగాయలు మనం ఖాళీగా కూర్చొని టైం పాస్ కబుర్లు చెప్పుకునేటప్పుడు అందరం తల ఒక కొన్ని కొన్ని కాయలు వలిసిన అయిపోతాయి కదండి చిక్కుడు కాయలు ఇలాంటివి అందరం కలిసి చేసినట్టు ఉంటుంది పని అయిపోతుంది సంతోషంగా కూడా అనిపిస్తుంది సీరియళ్ళు టీవీలు సినిమాలో చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది పనికి పని అయిపోతుంది ఉదయాన్నే హడావిడి ఉండదు మరి అందరం కలుస్తూ చేసినట్టు ఆ ఫీలింగ్ ఐకమత్యం అనేది ఉంటుంది బాగా ఉంటుంది కదండి ఇదిగోండి చెనక్కాయ పప్పులు అయితే నిండుకున్నాయండి ఉన్నటి ఇవే చెప్తున్నామ్మా వారికి చెనక్కాయ పప్పులు తెచ్చుకోవాలి ఇంకా వేపు పెట్టుకుంటున్నాను ఉన్న ఉన్న పప్పులన్నీ అని చెప్తున్నా ఎప్పుడు శనకాయ పప్పులు తినే శనగలు ఇడ్లీ పిండి ఆయిల్ ఇలాంటివి మా ఇంట్లో ఫుల్ స్టాక్ ఉండాలండి అయిపోకముందే తెచ్చి పెట్టేస్తూ ఉంటారు మావారు సరుకులు తేవడంలో నంబర్ వన్ అండి మా వారు ఏదైనా సరే చెప్ ఇలా చెప్తే అలా తెచ్చి పెట్టేస్తారు ఏది లోటు చేయరండి నాకు పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను ఏవి వస్తువులు మాత్రం ఏవి తక్కువ చేయరండి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలా సరుకులు కానీ అన్నీ నిండుగా తెచ్చి పెడుతూ ఉంటారండి చేసే పెట్టడానికి మనకు ఓపిక నాకు ఓపిక ఉండాలంతే కానీ ఎన్నడిగినా తెచ్చి పెడతారండి సరుకులు మంచి మనసు ఉందండి మా వారికి కూడా కాకపోతే కొంచెం కోపం ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆ కోపాన్ని భరించగలిగితే అంతా ఓకే ఓకే అనుకో అనుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఆ కోపమే మనకు శత్రువులాగా అయిపోతుంది కదా కాకపోతే మనం ఆ టైంలో సహనం పట్టాలి నాకు కూడా ఒక్కొక్కసారి చిరాకు మీద ఉంటాను కదా నాకు కోపం వచ్చేస్తుంది అప్పుడు ఇద్దరికీ క్లాష్ అవుతుంది మళ్ళీ కొద్దిసేపేనండి మళ్ళీ ఒకటి అయిపోతూ ఉంటాం చెప్తూ ఉంటాను కదా మా ఇద్దరు విషయాలు మీకు దాపరికాలు ఏమున్నాయండి ప్రతి ఇంట్లోనూ ఉండేదే కదా భార్యాభర్తల విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కాకపోతే ఒకరికొకరు సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఇదిగోండి ఉన్న పప్పులంతా పొడి చేసి పెట్టానండి కొన్ని ఉన్నాయి చట్నీకాయ మిగిలినవి అది ఫ్రైలకి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనేసి పప్పులు పొడి చేసి పెడతాను స్టాక్ అని చెప్పాను కదా అది జార్కేసి పెట్టేశానండి అది ఇంకా ఫ్రైలకి ఇంకొక వారం రోజులకి ప్రతిరోజు ఫ్రై ఉండాల్సిందేనండి ఇంట్లో పప్పు ఏదో ఒక కర్రీ ఉండాలి మరి ఏదో సాంబార్ లాగా ఏదో ఒకటి ఉండాలండి ప్రతిరోజు కంపల్సరీ ఉండాల్సిందే ఫ్రై మాత్రము ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆపామంటే ఆ రోజుకి అన్నం తినరండి ఇంట్లో అది నా పొరపాటే అనుకుంటా కొంతమంది అయితే ఫ్రైలు వాడు వాడరు సరిగా మా ఇంట్లో అయితే కంపల్సరీ అండి ఫ్రై అనేది తప్పనిసరిగా ఉండాలి లేదు అంటే ఇంకా పోటీకి ఏదైనా చేసి అప్పడాలు వేపు పెట్టినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి సైడ్ డిష్గా తింటారే కానీ అప్పడాలు మరి ఫ్రైలు అయితే కంపల్సరీ ఉండాలి ఏదో ఒక రోజు ఇంకా విధిలేని పరిస్థితుల్లో అప్పడాలు వేపి పెడితే గొనుక్కొంటూ తింటారు ఓపిక చేసుకొని చేసి పెట్టేస్తూ ఉంటానండి ఫ్రైలు అయితే నేను అలాగే వాళ్ళనే కాదు నాకు కూడా ఉందండి అలవాటు ఫ్రై లేకపోతే నేను కూడా తినలేను రైస్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అదే అలవాటు నా పిల్లలకు కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను మా వారు ఏదున్నా తినేస్తారండి పాపము అడుగుతారు లేదంటే ఇంక హెల్త్ ఇష్యూ ఉంది కదా అన్ని సర్దుకొని తినేస్తూ ఉంటారు పిల్లలే అడ్జస్ట్ అవ్వరండి ఇదిగోండి ఈరోజు మధ్యాహ్నం పప్పు చేశానండి పప్పు చారు పప్పుచారికి పచ్చిమిర్చిలు పండిపోయి ఉంటాయి కదండి అవి ఎండబెట్టి ఇలాగ వాడేస్తానండి నేను ఏది వృధాగా మించు అన్నీ పూర్తిగా ఉపయోగించే వదులుతాను నేను పచ్చిమిర్చిలు పండిపోతాయి కదా ఎక్కువ తెచ్చేస్తుంటారు పండిపోయి ఉంటాయి కదా అవన్నీ ఎండబెట్టేసి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా పప్పు చేస్తానండి ఆ కాయలు అలాగే ఎండబెట్టి స్టోర్ చేసి పెడతాను అవి పప్పులో వేసి ఎండుమిర్చి పప్పు అని చెప్పి ఇది చేసి పెడతానండి ఇదిగోండి పప్పు అయితే కొంచెం ఎక్కువే ఉడికిందని చెప్పాలి ఎక్కువ నానిపోయిందండి రెండు మూడు వెయిట్లు వెయిట్ సరిగా రాలేదు ఉడకలేదనుకున్నా నేను కొంచెం ఉడికింది అయినా టేస్ట్గానే ఉందండి మరి దీనికి పోపు పెట్టుకోవాలి కదా మనం ఇంకా పోపుకి రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఒక పక్క పోపు ఒక పక్క రాగి ముద్దకు ప్రిపేర్ చేస్తున్నానండి రాగి ముద్ద చేసి చాలా రోజులైంది కదా మా వారి కుట్టి రాగి పిండితోనే చేసి పెడుతున్నాను ఈరోజు అన్నం వేసి రాగి ముద్ద చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి అదే రైస్ కొద్దిగా తీసి చేస్తున్నాను మార్నింగ్ చేశాను కదా రైసు ఆ రైసే కొద్దిగా తీసి చేస్తున్నానండి మా ఇద్దరికి అనేసి ఈరోజు నేను కూడా రాగి ముద్దే తిందామనుకుంటున్నాను అదిగోండి ఒక పక్క రాగి రాగి ముద్దకి కుక్కర్ పెట్టేశాను ఇందులో పప్పు పోపు పెడుతున్నానండి పప్పు పోపుకి వితౌట్ ఆనియన్ చేస్తున్నానండి దాని తర్వాత ఆనియన్స్ వేపుకొని ఇందులో కలుపుకుంటాను ఎందుకంటే రెండు పోపులు పెట్టలేక ఓపిక లేక ఒక్కొక్కసారి ఇలా చేసేస్తానండి చెప్పాను కదా నేనైతే వితౌట్ ఆనియన్ ఫుడ్ తీసుకుంటాను ఉల్లి వెల్లుల్లి తిననని చెప్పాను కదండి అందుకని ముందుగా ఇలా చేసేసి దాని తర్వాత ఆనియన్ సపరేట్గా వేపి వేరే పెనుమ్లో వేపి ఇందులో కలిపేస్తాను ఫ్లేవర్ సెట్ అయిపోతుందండి ఆ వేడి మీదే కలిపేస్తా కదా ఫ్లేవర్ బాగా సెట్ అయిపోతుంది టేస్ట్గానే ఉంటాయండి అలాగనుకోకుండా టేస్ట్గా ఉంటాయో ఉండవు అని మామూలుగా ఎలా చేసుకున్నామో అలాగే ఉంటాయి కాకపోతే కొన్ని తెలివితేటలు మనం ఉపయోగించుకొని చేసుకోవాలి కదా ఇదిగోండి రాగి ముద్దకి ఇక్కడ పెట్టానా అదంతా పొంగిపోయి స్టవ్ మీద అంతా చూడండి ఎలా ఒలికిపోయిందో ఇది కొంచెం వెయిట్ నీళ్ళు ఎక్కువైనాయంటే ఒక సమస్య అండి పైకి కొట్టేస్తుంది కదా ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళకి ఇదొక సమస్య కదండి ఒక పని చేయిపోయే లోపల ఒక పని అయిపోయే లోపల ఇంకొక పని రెడీగా ఉంటుంది కదండి ఇంకా వంట అయిపోగానే ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలండి స్టవ్ అంతా మళ్ళీ కడుక్కోవాలి ఈ రోజుకి రెండు సార్లు అయిపోయింది స్టవ్ క్లీనింగ్ అనుకుంటున్నాను రెండు సార్లు కడగాల్సి వచ్చేట్టుగా ఉంది ఈరోజు స్టవ్ అని అయినా తప్పదు కదండి నీట్గా ఉంటేనే కదా మనకు కూడా సో మనసుకు నచ్చినట్టుగా ఉంటుంది పప్పు పప్పుచారు పోపు అయితే కరివేపాకేసి పప్పుచారు పోపు పెట్టేశాను పప్పుచారుకి రాగి ముద్దకు కూడా కాంబినేషన్ బాగుంటుందండి దొండకాయ ఫ్రై ఉంది ఇంకంతేనండి ఈరోజు మా లంచ్ ఇలాగ చేసుకొని తిన్నామంటే కొంచెం ఒక ముద్ద ఎక్కువే తింటామండి తినేవాళ్ళము కాంబినేషన్ బాగుంది సెట్ అయింది అనుకోండి ఒక ముద్ద ఎక్కువే తింటారు కొంచెం కాంబినేషన్ సరిగా లేదనుకోండి రాగి ముద్దకి ఎప్పుడు కూడా పప్పుచారు ఇలాగ కొన్ని కొన్ని పుల్లగూరలు అంటే బజ్జీలు అంటాం కదా వంకాయ బజ్జీ బెండకాయ బజ్జి ఇలాంటివైతే సూపర్ కాంబినేషన్లు అండి మా అమ్మ అయితే ఏరి కోరి మిరపకాయ పుల్లగోరం చేసేవాళ్ళు చాలా బాగుండేదండి ఆనియన్స్ అదే ఉల్లి వెల్లుల్లి ఎండుమిర్చి టమోటాలు ధనియాలు అవన్నీ వేసి పుల్లగోరం మిరపకాయ పుల్లగోరం చేసేవాళ్ళు చాలా బాగుండేదండి రాగి ముద్దకి అవన్నీ గుర్తొస్తుంటాయి నాకు రాగి ముద్ద చేస్తుంటే ఇదిగోండి రాగి పిండి వేస్తున్నాను ఇందులో అన్నం ఉడికిపోయింది రాగి పిండి వేస్తున్నాను కొద్దిసేపు ఉడకనిచ్చి ముద్ద చేసేయడమేనండి ఇంకా సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పప్పు రాగి ముద్ద మీరు తినే ఉంటారు ఒకవేళ తినకుండా ఉండుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కాంబినేషన్ సైడ్ డిష్గా ఏదైనా ఫ్రైలు పెట్టుకున్నారంటే లేదా నాన్ వెజ్ తినే అయితే చికెను అలాంటివి పెట్టుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది కదా ఇది కొంచెం ఉడకాలండి పప్పు సాంబార్ ఎప్పుడు కూడా పప్పుచారు ఒక మంట ఉడికిందంటే టేస్ట్ వస్తుందండి అలాగే పోపు పెట్టి ఆకుకూరలు అయితే పోపు పెట్టి ఆపేయాలి ఇలా పప్పుచారులు అయితే కొంచెం ఉడికిన తర్వాత ఆపుకోవాలండి అదొక టేస్ట్ కమ్మగా ఉంటుందండి ఇలా ఉడికిన తర్వాత ఆపామంటే లేదంటే అలాగే ఆపేస్తే పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది ఆకుకూర పప్పుకేమో అలాగే పోపు పెట్టేసి ఆపేయాలి చూడండి పైన వర్క్ చేస్తున్నారు సౌండ్ చూడండి ఎలా వస్తుందో ఇదిగోండి రాగి ముద్ద రెడీ అయిపోయింది మా ఆనియన్స్ వేసిన పప్పు చారు రెడీ అయిపోయిందండి సూపర్గా తిన్నారండి మా వారు ఈరోజు నచ్చినట్లయితే మీకు ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ నా ఓకే